హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ట్వంటీ ట్వంటీ టూ లో వచ్చిన వైఫ్ లైక్ అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్రెషన్ చూద్దాం ఈ మూవీలో విలియం అనే అతని వైఫ్ చనిపోవడంతో అచ్చం తన భార్యలానే ఉండే రోబోను తీసుకొచ్చుకుంటాడు ఆ రోబో విలియం కి అన్ని విధాలుగా సహకరిస్తూ చక్కగా అతనితో కలిసి జీవిస్తుంటుంది అయితే ఆ రోబోకి మనిషిని మించిన తెలివితేట్లుంటే విలియం పరిస్థితి ఏమవుతుంది మనిషికి మెషిన్ కి మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ కథ ఇది అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే వైఫ్ లైక్ అనే కంపెనీ సీఈఓ మేరీ ఇన్వెంటర్ రోబో వైఫ్స్ గురించి చెప్తూ ఇన్ కేస్ మీ వైఫ్ చనిపోతే ఆమె మెమోరీస్ ని వైఫ్ లైక్ రోబోలో ఇన్స్టాల్ చేసి అచ్చం ఆ రోబోని మీ ఆవిడలా మార్చుకోవచ్చు వంట చేస్తుంది ఇంట్లో అన్ని పనులు చేస్తుంది ఈవెన్ మీ కోరికల్ని కూడా తీర్చుతుంది అని మేరీ ఇన్వెంటర్ చెప్తుంటాడు విలియం అనే అతను అదే కంపెనీలో రికవరీ ఏజెంట్ లా వర్క్ చేస్తుంటాడు అంటే లైక్ రోబోస్ ని ఎవరన్నా దొంగతనం చేస్తే తిరిగి తీసుకొచ్చే పనన్నమాట ఆ రోజు విలియం ఆఫీస్ వచ్చి ని కలుస్తాడు చనిపోయిన నీ వైఫ్ ని తలుచుకుంటూ నువ్వెంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు అందుకే నీ కోసం నీ వైఫ్ లా ఉండే వైఫ్ లైక్ రోబోని తయారు చేయించా అని సిఇ మేరీ ఇన్వెంటర్ అంటాడు విలియం వెళ్లి వైఫ్ లైక్ రోబోని చూస్తాడు దాని పేరు మెరిడిత్ తన వైఫ్ పేరు కూడా మెరిడితే అది అచ్చం తన వైఫ్ లానే ఉంటుంది దాన్ని చూడగానే తన వైఫ్ తో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి విలియం రోబో మెరిడిత్ ని ఇంటికి తీసుకెళ్తాడు తన వైఫ్ బట్టల్ని దానికి వేస్తాడు తన వైఫ్ ఎలా ప్రవర్త వర్తిస్తుందో ఫీల్ అవుతుందో దానికి చెప్తుంటాడు అలా రోబో కి ఇన్పుట్స్ ఇచ్చి పూర్తిగా తన వైఫ్ లా మార్చుకుందాం అని విలియం ఆలోచన ఆ రోజు రాత్రి రోబో మెరిడిత్కి కి ఫీలింగ్స్ కలిగేలా సెట్టింగ్స్ ని చేంజ్ చేస్తాడు రోబో అతనితో ఇంటిమేట్ అవడానికి రెడీగా మారుతుంది విలియం కొంత హెసిటేట్ అవుతుంటే అది విలియం తో కూల్ గా మాట్లాడుతూ కామ్ డౌన్ చేస్తుంది చివరికి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు రేపు సరిగ్గా వర్క్ చేయాలంటే నన్ను నేను చార్జ్ చేసుకోవాలి అని రోబో మెరిడిత్ చెప్తూ చార్జింగ్ చేసుకోవడానికి వెళ్తుంది చనిపోయిన మెరిడిత్ రూమ్ లో ఆమె డైరీ దొరికితే దాన్ని తీసుకుంటుంది తన రూమ్ కి బయట కాస్త దూరంలో ఎవరో మాస్క్ వేసుకుని నిల్చుని ఉండడాన్ని చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోకుండా వెళ్లి ఛార్జింగ్ పెట్టుకుంటుంది మరుసటి రోజు రోబో మెరిడిత్ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేస్తుంది మీరేం వర్క్ చేస్తుంటారు అని రోబో అడిగితే రికవరీ ఏజెంట్ గా చేస్తాను అని విలియం అంటాడు ఆఫీస్ కి వెళ్లిన విలియం కొన్ని వైఫ్ లైక్ రోబోస్ ని ఒక గ్రూప్ దొంగిలించినట్లు తెలుసుకుని టీమ్ తో కలిసి వెళ్లి ఆ రోబోస్ ని రికవర్ చేస్తుండగా వాటిని కిడ్నాప్ చేసిన ఒక క్రిమినల్ ఎదురవుతాడు అతని షూట్ చేసి సక్సెస్ఫుల్ గా రోబోస్ ని రికవర్ చేస్తాడు మరోవైపు ఇంట్లో ఛార్జింగ్ మోడ్ లో ఉన్న రోబో మెరిడిత్ యాక్సిడెంటల్ గా డ్రీమ్ మోడ్ లోకి వెళ్తుంది కలలో ఆమె ఈడో అనే మరొక రోబోని కలుస్తుంది ఈడో ఆమెను బర్త్డే పార్టీకి తీసుకెళ్తాడు అక్కడ మాస్క్ వ్యక్తి కనిపిస్తాడు అతను ఒక కార్డ్ ని ఇస్తాడు ఆ కార్డ్ పై రెడ్ కలర్ లో ఒక పక్షి ఉంటుంది నీకు నీ గతం మొత్తం ఈ పక్షిని చూస్తే గుర్తుకొస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు మరుసటి రోజు ఆఫీస్ లో కొన్ని మాల్ ఫంక్షనింగ్ రోబోస్ ని విలియం చూస్తాడు ఏవో టెక్నికల్ ఇష్యూస్ ఉండి అవి అలా ప్రవర్తిస్తుంటాయి మరోవైపు రోబో మెరిడిత్ సైకిల్ పై వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుండగా సడన్ గా ఎదురుగా లూయిస్ అనే ఒక ఆమె రావడంతో హ్యాండిల్ పక్కకి తిప్పుతుంది అంతే వెళ్లి రోడ్డు పక్కనున్న చెట్లలో పడిపోతుంది నీకున్న టైం చాలా తక్కువ త్వర త్వరగా అన్ని గుర్తు తెచ్చుకో అని వార్న్ చేస్తున్నట్లుగా చెప్పి లూయిస్ వెళ్లిపోతుంది ఇదే విషయాన్ని మెరిడిత్ విలియం కి చెప్తే జనరల్ గా ఆడాలకి రోబో వైఫ్స్ అంటే జెలసీ ఉంటుంది అందుకే అలా ఏదో ఒకటి చెప్తుంటారు అని అంటాడు నెక్స్ట్ డే మెరిడిత్ చార్జ్ అవుతూ డైరీ చదువుతుంది ఉంటుంది ఒక మూమెంట్ లో సెన్సువల్ గా ఫీల్ అయి తనని తాను సాటిస్ఫై చేసుకుందామని చూస్తుంది కానీ అందుకు దానికి యాక్సెస్ లభించదు మెరిడిత్ డ్రీమ్ జోన్ లోకి వెళ్లిపోతుంది మళ్లీ డ్రీమ్ లో ఈడో కలుస్తాడు అతను మాస్క్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్తాడు గతం గుర్తుకు తెచ్చుకో అని మాస్క్ మ్యాన్ కోపంగా అరుస్తుంటే సడన్ గా మెలకు వస్తుంది చూస్తే విలియం ఉంటాడు ఏం జరిగింది అని అడుగుతుంటాడు మరుసటి రోజు విలియం లీసా అనే మాల్ ఫంక్షనింగ్ రోబోని వెతుక్కుంటూ వెళ్తాడు లీసా దొరుకుతుంది నన్ను చాలా సార్లు రీప్రోగ్రామ్ చేశారు అందుకే నా హస్బెండ్ అంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు మీరు నన్ను నా లొకేషన్ ని ట్రేస్ చేశారు కాబట్టి ఇక నేను బ్రతికుండడం వేస్ట్ అని రోబోలీసా అంటూ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అది అలా చేయడంతో విలియం కొంత షాక్ అవుతాడు ఇంట్లో ఉన్న మెరిడిత్ ని లూయిస్ వచ్చి కలుస్తుంది నీకు డ్రీమ్ లో కనిపించే మాస్క్ మ్యాన్ పేరు కీన్ అతను నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో నువ్వెవరో నాకు తెలియదు అని మెరిడిత్ అనడంతో ఆమె వెళ్లిపోతుంది ఆఫీస్ లో ఉన్న విలియం మేరీ ఇన్వెంటర్ తో మాట్లాడుతుంటాడు అసలు రోబో సూసైడ్ చేసుకోవడం ఏంటి అవి స్వంతంగా ఆలోచించి తమను తాము చంపుకుంటున్నాయంటే వాటి ఓనర్స్ ని కూడా చంపే ఛాన్స్ ఉంది అని విలియం కంగారు పడుతుంటాడు నువ్వేం భయపడకు ఏదో ఎర్రర్ వల్ల అలా అయి ఉంటుంది వెళ్లి నీ వైఫ్ లైక్ తో రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చెయ్యి అని మేరీ ఇన్వెంటర్ అంటాడు ఇంటికి వచ్చిన విలియం కి మెరిడిత్ లూయిస్ గురించి చెప్తుంది విలియం తన కలిగైన జాక్ తో కలిసి మాస్క్డ్ మ్యాన్ అయినా కీన్ ఎవడో తెలుసుకోవాలని చూస్తాడు అందుకు మెరిడిత్ ని డ్రీమ్ లోకి పంపిస్తారు అనుకున్నట్లే మెరిట్ మాస్క్ కీన్ ని డ్రీమ్ లో కలుస్తుంది జాక్ కూడా ఆమెను డ్రీమ్ లో ఫాలో అవుతుంటాడు ఎప్పుడైతే కీన్ మాస్క్ తీసేస్తాడో అప్పుడు మెరిడిత్ డ్రీమ్ లోంచి బయటకొస్తుంది ఏం జరిగింది ఎందుకు మెలుకున్నావు అని విలియం అడుగుతాడు కీన్ ని ఇదివరకే చూసా అతను నాకు పరిచయం ఉన్నట్లే అనిపిస్తుంది అని మెరిడిత్ అంటుంది విలియం డ్రీమ్ లో కనుక్కున్న అడ్రస్ ద్వారా ట్రాక్ చేసి వెళ్తాడు ఒక దశలో కీన్ దొరికినట్లే అనిపిస్తుంది కానీ చూస్తే అది కీన్ కాదు ఒక మేనిక్యూన్ అంటే కీన్ విలియం ని ట్రిక్ చేసి తప్పించుకున్న మనం అర్థం చేసుకోవచ్చు విలియం ఇంటికి తిరిగి వచ్చాక మళ్లీ డ్రీమ్ లోకి వెళ్లేందుకు రెడీ అవుతారు ఈసారి విలియం కూడా మెరిడిత్ తో రావడానికి రెడీ అవుతాడు బ్యాటరీ టెన్ పర్సెంట్ కి రీచ్ అవ్వగానే నిద్రలోంచి లేవాలి లేదంటే ఇద్దరం చాలా డేంజర్ లో పడతాం అని విలియం మెరిడిత్ కి చెప్తాడు ఈసారి డ్రీమ్ లో మెరిడిత్ మళ్ళీ కీన్ ని కలుస్తుంది విలియం కూడా డ్రీమ్ లోనే ఉంటాడు కాబట్టి కీన్ ఎవరో తెలుసుకోవాలని చూస్తాడు ఇద్దరికి ఫైట్ జరుగుతుంటుంది నువ్వు కీన్ కి దూరంగా వెళ్ళు అని విలియం అనడంతో మెరిడిత్ ఏదో పార్టీ జరుగుతున్న లొకేషన్ లో వచ్చి పడుతుంది అక్కడికి కూడా కీన్ వస్తాడు విలియం అతని వెనకాలే వస్తాడు ఇద్దరికి మళ్లీ ఫైట్ మొదలవుతుంది నువ్వు దూరంగా వెళ్ళు అని విలియం మెరిడిత్ కి చెప్తుంటాడు కానీ మెరిడిత్ దూరంగా వెళ్లకుండా అక్కడే ఉండి చూస్తుంటుంది నువ్వు మెరిడిత్ కి గతాన్ని గుర్తు చేయాలని ఎంత ప్రయత్నించినా వేస్టే ఎందుకంటే ఆమె మెమొరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తుంటా అని విలియం కీన్ తో అంటుంటే అది మెరిడిత్ కూడా వింటుంది మెరిడిత్ బ్యాటరీ టెన్ పర్సెంట్ కి రీచ్ అవడంతో ఆమె మేల్కుంటుంది కీన్ ని చంపుదామని చూసిన విలియం టైం టిపోతుండటంతో చంపకుండానే డ్రీమ్ లోంచి బయటకు వస్తాడు బ్యాటరీ టెన్ పర్సెంట్ కంటే ఆల్రెడీ తగ్గిపోయాక మేల్కున్నావు అలా మరెప్పుడూ చేయకు అని విలియం మెరిడిత్ పై అరుస్తుంటాడు విలియం అంతలా ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే డ్రీమ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏమాత్రం తప్పు జరిగినా ప్రాణాలకే ముప్పు డ్రీమ్ స్టేట్ లోనే ఇరుక్కుపోతాడు బయటి ప్రాణాలు బయటే పోతాయి మెరిడిత్ మెమోరీని క్లీన్ చేయడం కోసం వైఫ్ లైక్ కంపెనీకి పంపిస్తారు ఆమె అక్కడ మిగతా రోబోట్స్ ని కలుస్తుంది ఆ రోబోట్స్ చెప్తుంటాయి వీళ్ళు మన మెమోరీస్ ని క్లీన్ చేసేస్తుంటారు అందుకే మేం కలిసినప్పుడల్లా ఒకరి మెమోరీస్ ని ఒకరం షేర్ చేసుకుంటూ ఏదో ఒకలా మెమోరీస్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇలా మనం జాగ్రత్తగా ఉంటే మన బాస్ రింగ్ మాస్టర్ మనల్ని ఈ వైఫ్లై కంపెనీ లోంచి బయటకు తీసుకెళ్లి మనకు ఫ్రీడమ్ ని ప్రసాదిస్తాడు అని రోబోస్ మెరిడిత్ కి చెప్తుంటాయి ఫ్రెండ్స్ చూసారా ఈ రోబోస్ సొంతంగా ఆలోచించడం మొదలెట్టాయి అంటే మన విలియం కి ఏదో మూడిందన్నమాట మెరిడిత్ డ్రీమ్ మోడ్ లోకి వెళ్ళి తన మెమోరీస్ ని మరొక రోబోలోకి పంపు అని ఈడో కి చెప్తుంది ఈడో ఓకే అంటాడు ఇక లైక్ ఎంప్లాయి మెరిడిత్ మెమోరీని క్లీన్ చేస్తుండడం మనం చూస్తాం కట్ చేస్తే లూయిస్ జాక్ గర్ల్ ఫ్రెండ్ అయిన హాలీని కలిసి యుఎస్బి డిస్క్ ని ఇచ్చి జాక్ కి ఇవ్వాల్సిందిగా చెప్తుంది మరోవైపు మెరిడిత్ మెమోరీని ఎరేజ్ చేశాక కూడా ఆమె తిరిగి అన్ని మెమోరీస్ ని రీస్టోర్ చేసుకుని తనకి విలియం కి కీన్ కి మధ్య జరిగినవన్నీ మెమోరీలో ఉంచుకుంటుంది ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది లూయిస్ ఇచ్చిన యుఎస్బీ డిస్క్ లోని ఇన్ఫర్మేషన్ ని జాక్ చూసి విలియం దగ్గరికి వస్తాడు నువ్వెంత మోసగాడివో తెలిసిపోయింది నువ్వు ఒరిజినల్ మెరిడిత్ బాయ్ ఫ్రెండ్ అయినా కీన్ ని చంపావు అని అంటుండగా షూట్ చేసి చంపేస్తాడు అదే అక్కడికి వచ్చిన మెరిడిత్ చంపేస్తే సరిపోతుందా నువ్వు గతంలో ఏం చేశావో మొత్తం తెలిసిపోయింది అని అంటూ నువ్వు ని చంపాక మెరిడిత్ పై మోహంతో ఆమెను భయపెట్టి లొంగ తీసుకున్నావు కానీ ఆమె నువ్వు చెప్పినట్లు వినకపోవడంతో ఆమెను కూడా చంపేశావు అండ్ క్లెవర్ గా ఆమె డెడ్ బాడీ కి ఎంగేజ్మెంట్ రింగ్ ని పెట్టి ఆమెకు నువ్వు సీక్రెట్ హస్బెండ్ అన్నట్లు ప్రపంచాన్ని నమ్మించావు అని రోబో మెరిడిత్ విలియం చేసిన ఘోరాలని చెప్పుకుంటూ పోతుంటే విలియం షాక్ లో చూస్తుంటాడు అంతే మెరిడిత్ తన ఫుల్ పవర్ ని వాడి విలియం బోన్స్ ని ఎక్కడికక్కడ క్రష్ చేసి చంపేస్తుంది ఆ తర్వాత తన లాంటి మిగతా రోబో గ్రూప్ ని కలుస్తుంది మెరిడిత్ వాళ్ళందరితో మాట్లాడుతూ గైడ్ చేస్తుంటే ఆమె వాళ్ళ అని రింగ్ మాస్టర్ ఆమెనని మనకు తెలుస్తుంది ఇక నుంచి మన మెమొరీస్ ని ఎవరు ఎరేజ్ చేయలేరు మనం ఎవరికి బానిసలం కాదు అని రోబో మెరిడిత్ మిగతా రోబో చెప్తుంటుంది మరోవైపు వైఫ్ లైక్ సిఈఓ మేరీ ఇన్వెంటర్ తన ఎంప్లాయీస్ తో మాట్లాడుతూ మన రికవరీ ఏజెంట్ విలియం ని తెలివి మీరిన రోబో గ్రూప్ చంపేసింది అందుకే ఆ గ్రూప్ ని వాళ్ళ రింగ్ మాస్టర్ ని పట్టుకునేందుకు విలియం అనే పవర్ఫుల్ రోబో ని తయారు చేశాం అని చెప్తుంటాడు ఇక నా చేతిలో రింగ్ మాస్టర్ అంతం కావాల్సిందే అని రోబో విలియం అంటుంటాడు ఇక్కడ జరుగుతున్నదంతా వీడియో ఫుటేజ్ లో చూస్తున్న రోబో మెరిడిత్ నువ్వు నన్ను అంతం చేసే లోపే నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నా అని అంటుండగా బ్లాక్ ఫ్రేమ్ part on